ముందుగా గంగా సరుపున ఈ మొదటిసారి వేదిక జరుపుకుంటున్నాం. మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. మా సంఘం తరఫు నుంచి చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్నో జరుపుకుంటే మీరందరూ మా ఆడబిడ్డల ద్వారా, మీరందరూ మా అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలందరూ మీరందరూ కలుస్తారు ఈ సంఘం ద్వారా అని అనుకుని ఈ వేదిక ఇలా ఏర్పడడం జరిగింది. చాలా సంతోషం అమ్మ. మళ్ళీ ఇంకోసారి పెద్ద జరుపుకుందాం. అందరూ చాలా అందరు అందరు వస్తున్నారు. ఇంతకుముందు చాలా తక్కువ చెప్పులు వచ్చారు, ఎక్కువ రాలేదు. సరైన పర్వాలేదు అమ్మ, థ్యాంక్ యూ అందరికీ. మీరు సాగ చేసుకుంటారు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న మా పెద్దలందరికీ, స్థానిక కార్పొరేటర్ కానీ ఈ సంఘం అధ్యక్షులు పెద్దలందరూ మా వేదిక అలంకరించారు సార్. ఇందు చెప్పలే వాళ్ళందరికీ కూడా వచ్చినందు అందరికీ మీ అందరికి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. శ్రీని దేవతగా పూజిస్తున్న ఏకైక దేశం భారతదేశం. శ్రీని దేవతగా పూజిస్తున్న ఏకైక దేశం భారతదేశం. పూలని దేవతగా పూజిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది మన సంస్కృతి, మన ఆచారం, మన సాంప్రదాయం. పూలని బతుకమ్మగా పూజిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఇది మరి మన సంస్కృతిని గౌరవించుకోవాలి. మరి మన 300 కాపు సభ్యులు ఈ బతుకమ్మతో అభినాభావ సంబంధం ఉంది. మనం వ్యవసాయం చేసేటప్పుడు గునుగ పూలు ఉంటాయి. మనం వ్యవసాయం చేసేటప్పుడే పసుపును పండిస్తున్నాం. మరి అక్కడ పండించినటువంటి గునుగను కానీ ఆ బంతి పూలను కానీ ఇక్కడ బతుకమ్మగా పేరుస్తున్నాం. మరి మనం పండించిన పసుపునే ఇక్కడ గౌరమ్మలాగా పూజిస్తున్నాం. మనకు ఈ పండుగకు అభినాభావమైన సంబంధం ఉంది. కాపు అంటేనే నమ్మకం, కాపు అంటేనే రక్షణ, కాపు అంటేనే భద్రత, కాపు అంటేనే నలుగురికి ఉపాధి కల్పించే అద్భుతమైన ఆత్మీయులు. థ్యాంక్ యూ. మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక కార్పొరేటర్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు. గంగాస్థాన్ మురుగాబ్ సంఘం వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర చుట్టుపక్కల నుంచి వచ్చిన నూరుగాపు సంఘం సభ్యులు, అలాగే మా యొక్క అక్క చెల్లెలు అమ్మలు అందరికీ నా యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ మీ మొదటి కార్యక్రమం మా గంగాస్థాన్లో మా ఏరియాలో నిర్వహించడం మాకు చాలా గర్వంగా ఉంది. ముందు ముందు ఈ కార్యక్రమాలు, అలాగే ఈ బతుకమ్మ పండుగ కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడనే నిర్వహించుకోవాలని సంఘ సభ్యులు కోరుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఇందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కాలనీ అధ్యక్షులు ఒకేర్ల నరసింహరావు గారిని 1-2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా గంగాస్థాన్ ఫెస్టివల్లో నిర్వహించిన ఉనూరు కాప్ సంఘం అధ్యక్షులు రమేష్ గారికి, అదేవిధంగా మరి మా కార్పొరేటర్ శ్రీనన్న గారు, అదేవిధంగా బాబాన్న గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి హనుమంత్ రెడ్డి గారు, పెద్దలందరికీ కూడా, సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ బతుకమ్మ మన తెలంగాణ ఆడపడుచులకు ఒక పెద్ద పండుగ. మనం చూస్తూ ఉన్నాం గతంలో పెద్ద మనుషులు ఊర్లలో ఆడుకుంటే చాలా బ్రహ్మాండంగా దప్పులతోటి ఆ ఊర్లో వీడీసీ పెద్దలందరూ కూడా ఒక సంబరాలు చేసుకొని ఆడపడుచు తోడుగా మరి మా కార్యక్రమం చేసుకునేటప్పుడు మేమందరం కూడా సంతోషపడే వాళ్ళం. ఆ రోజులు దాదాపుగా 20 సంవత్సరాలు కోల్పోయినాం. దాని తర్వాత ఈరోజు ప్రతి వాడల ప్రతి దగ్గర మరి బతుకమ్మ పండుగ చేసుకుంటా ఉన్నాం. మరి ఇంత మంచి కార్యక్రమం ఆడపడుచులు అక్కలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాబోయే తరానికి పిల్లలకు మీరు ఒక మరి ఈ రకంగా బతుకమ్మ పండుగ ఆడుతూ మరి ఈ చాటు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రోజు చూస్తూ ఉంటే మరి మనమందరం కూడా మనం చూస్తూ ఉన్నాం దాదాపు 20 సంవత్సరాల నుంచి మన తెలంగాణ మనం వచ్చిన తర్వాత మన ఈ బతుకమ్మ ఇంకా ఉవ్వెత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా మన బతుకమ్మ మన అక్కడ ఆడపడుచులు మన తెలంగాణ ఆడపడుచులు ఆడుకుంటున్నారంటే మరి మన తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం మనం చేపడతా ఉన్నాం. దానికి ముఖ్యంగా మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరూ అక్కలకు అందరూ తెలుసు కవితక్క గారు ఈ పూనుకొని మరి ఇంత పెద్ద కార్యక్రమానికి కవితక్క గారు మరి బతుకమ్మ ఆడుతూ ప్రపంచంలో యావత్ భారతదేశంలో యావత్ తెలంగాణలో కూడా మరి ఇదంతా ఏర్పాటు చేసి బతుకమ్మ మరి ఈ రకంగా అని చెప్పి ఉవ్వెత్తున వెలిసిన తర్వాత ఈరోజు వాడవాడలో ఆడుతూ ఉన్నారనంటే మనం అందరం కూడా ఆడపడుచులకు పెద్ద మన ధన్యవాదం కానుక ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అందరికీ ఇచ్చిన అవకాశం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిగా బతుకు బిడ్డ,
మంచిగా బతుకు అని చెప్పేసి సల్లంగా బతుకు అని చెప్పేసి మంచి సందేశాన్ని ఇచ్చే బతుకమ్మ థాంక్యూ వెరీ మచ్ సార్. తర్వాత హెడ్ మాస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మరి ఎంతో అంగంగ వైభవంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్ రమేష్ గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు గంగాస్థాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ప్రెసిడెంట్ నరసింహరావు సార్ గారు ప్రధాన కార్యదర్శులు పెద్దలు హనుమంత్ రెడ్డి గారు మరియు మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి గారు మరియు మా గౌరవ ముఖ్యులు సుదర్శన్ రెడ్డి సార్ గారికి అదేవిధంగా మా కాలనీ మరి ఇక్కడ విచ్చేసినటువంటి మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ కూడా పేరు పేరున మరి బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు మా తిరుపతి చెప్పినట్టు మరి ఈ తెలంగాణలో ఈ ఒక్కరోజుతో ఏర్పాటు చేసినటువంటి సంబరం కాదు ఇది. భారతదేశం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మరి వెయ్యిల సంవత్సరాల క్రితమే ఈ యొక్క బతుకమ్మ సంబరాలను మరి తెలంగాణలో బ్రహ్మాండంగా నిర్వహించుకున్నటువంటి సందర్భం. మరి ఈ శీతాకాలం ప్రారంభమయ్యే సమయంలో మరి దసరా పండుగ ప్రారంభమయ్యే సమయంలో మరి తెలంగాణ ఆడపడుచును మరి తెలంగాణ ఆడపడుచుల పండుగ అంటే ఈ తెలంగాణలో నివసించే ప్రతి జీవికి కూడా ఆరోగ్య సంప్రదాయాన్ని కలిగించేటటువంటి పండుగనే మన బతుకమ్మ పండుగ. నిజం చెప్పాలంటే ఈ బతుకమ్మ పండుగకు ఉపయోగించే ప్రతి పూలు ఒక చక్కటి యాంటీబయాటిక్లు అంటే ఒక ఆరోగ్య దాయినిలు. ఈరోజు తంగిడ పూలు కావచ్చు, గోనుగు పువ్వులు కావచ్చు, బంతులు కావచ్చు, చామంతులు కావచ్చు, ఈ యొక్క ఈ పువ్వులు సీతాఫలాలకు సంబంధించినటువంటి పువ్వులు కావచ్చు, ఈ శీతాకాలం ప్రారంభంలో పూసేటటువంటి ఈ పువ్వులన్నీ కూడా ఈ ప్రకృతి ఈ యొక్క ప్రకృతిలో నివసించే జీవులన్నింటినీ కాపాడేటటువంటి సందర్భము. ఆ సందర్భమే మన బతుకమ్మ పండుగ. ముఖ్యంగా నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే మరి ఇంత చక్కగా మున్నూరు కాపు సంఘం వారు మరి మన మహాలక్ష్మి పార్క్ గంగాస్థాన్ ఫేస్ టూలో మరి వారు నిర్వహించేటటువంటి ఈ బతుకమ్మ సంబరము మరి ఆడపడుచులందరికీ కూడా మరి మా కమిటీ తరఫున పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటారని ఈ బతుకమ్మ తల్లి తెలంగాణ ప్రజలందరినీ కూడా చక్కటి ఆయుర ఆరోగ్యాలు మరి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ. థ్యాంక్ యూ సురేష్ సార్, మంచి మెసేజ్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కాలనీ సభ్యులందరికీ, కాలనీ కమిటీ వారికి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి బతుకమ్మ సంబరాల్ని ప్రారంభించాల్సిందిగా స్థానిక కార్పొరేటర్ మరియు ఉసే
జగన్మోహిని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళహారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని జగదోధారిణి విఘ్న వినాశిని జగదోధారిణి విఘ్న వినాశిని స్థిరసుఖదాయిని మాతా జనని స్థిరసుఖదాయిని మాతా జనని జగదంబె మంగళకారిణి జగదంబె మంగళహారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి శ్రీ భువనేశ్వరి మాతా జనని శ్రీ భువనేశ్వరి మాతా జనని జగదంబే మంగళకారిణి జగదంబే మంగళహారతి అంబరాజరాజేశ్వరి జగన్మోహిని అంబరాజరాజేశ్వరి జగన్మోహిని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాదీ మా బతుకమ్మ తామిర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు తల తల మెరిసే వాళ్ళ వాళ్ళంతా ఓ పూల వనమాయి ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయి గోలుగు పువ్వులు మిలమిల విరిసే వాళ్ళ వాళ్ళంతా ఓ పూల వనమాయి ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయి బతుకమ్మ పేరే పచ్చాని పల్లె మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఉడ్చి ముగ్గుళ్ళు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది చింతలు చూసే
నిందే అమ్మా నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకిరాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే సాప పరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే
పొంగే సత్తి పిండి సకిరాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే సాప పరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేరుతే
మాట రాలే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసి చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మ నెత్తే పడి లేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రాజే
బతుకమ్మా తంగిడి పువ్వులు తల తల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయి ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయి గోరువు పువ్వులు మెరమెర మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయి ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయి పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్న తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే సాప పరిచి వాకిళ్ళలో నా చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే
సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఊరికే సాప పరిచి వాకిళ్లలో నా చెల్లెళ్ళంతా బతుకమ్మ పేరుతే సో ఇక్కడ గంగాస్థాన్ ఫేస్ వన్ వాటర్ ట్యాంక్ రోడ్లో ఉంటుంది. మెయిన్గా దాంట్లో మేము ఇచ్చేది ఏంటంటే ఐటమ్స్ ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్, దాంతోపాటు కట్టె కానుక నూనెలు, పల్లి, కొబ్బరి, కుసుమ నూనెలన్నీ మన షాప్లో ఉంటాయి. మన సంఘం తరపున ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా మన షాప్లో డిస్కౌంట్ ఉంటుంది. ధన్యవాదాలు. శక్తి మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అమ్మా భవాని లోకాలనే తల్లి మహిమల్ని చూపవమ్మా ఓ సృష్టికే దీపమా లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా పసుపు కుంకుమ చందనము పాల అభిషేకం ఎర్రని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మొమ్ము చూడు అమ్మమ్మా ముగ్గురమ్మల మూల పుట్టమ్ము నీ అడుగులే కాలాలు
అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుని భక్తుని చూడు, నీ పాద సేవయే మాకు పుణ్యం, అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం, అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం. తండ్రిని విశ్వ వినోదిని నందనుతే, విరివర వింధ్య శిరోదిని వాసిని విశ్వ విలాసిని విశ్వనుతే, భగవతి హే శిటి కంఠభు కుంభిని భూరి త్రికుంభిని భూరి త్రికే, జయ జయ హే మదిషాసురవర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే, సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖర్షి హర్షణతే, త్రిపవన పోషిణి శంకర దోషిణి కల్మిష మోషిణి పోషణతే, మనసై రోషిణి వివిసుత రోషిణి దుర్దై శోషిణి సింధుసుతే, జయ జయ హే మదిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే, సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖర్షిణి హర్షణతే, త్రిపవన పోషిణి శంకర దోషిణి కల్మిషము పోషణతే. మా సంఘాలు పార్టిసిపేట్ కావడమే కాకుండా ఇతర మా సాటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పక్కకు, ఇతర కులస్తులు కానీ ఎవరైనా కానీ సమాజ అభివృద్ధికి మా మునులు కాపు కులస్తులు ఎప్పుడు కూడా ముందంజలు ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఫస్ట్ బెస్ట్ బక్తమ్మ ప్రైజ్ గోస్ టు లావణ్య గారు. కంగ్రాచులేషన్స్ టు లావణ్య గారు. తాండ్ర లావణ్య గారు గోస్ టు ఫస్ట్ ప్రైజ్. నెక్స్ట్ కళ్యాణి గారు. సెకండ్ బెస్ట్ బక్తమ్మ ప్రైజ్ గోస్ టు ఆకుల కళ్యాణి గారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. బిగ్ క్లాప్స్ రమేష్ గారు, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఎంజాయ్ చేయాల్సిన పండగ. మరి అంతటి గొప్ప ప్రాధాన్యత ఉన్న మన బతుకమ్మని ఆడటానికి ముందుకొచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేనైతే బతుకమ్మ ఆడబోతున్నాను, ప్రతి ఒక్కరు ముందుకొచ్చి నాతో పాటు స్టెప్ వేయాలని కోరుకుంటున్నాను.